హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అనకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి బయాలజీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఇప్పటికే కంప్లీట్ చేశాం. అండ్ జాగ్రఫీ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ ఈవినింగ్ 8 PM ఉంటుంది ప్రతిరోజు. సో ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా వీటిని అయితే అటెంప్ట్ చేయవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని తీసుకోండి. తర్వాత తిరుపతి దోమటి అని మీరు యాప్లో సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది, నన్ను ఫాలో కానీ రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తుంది. ఇంకా అనకాడమీలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్లస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ తెలంగాణ అంశాలపైన ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. తెలంగాణ ఎకానమీ కావచ్చు, తెలంగాణ పాలసీస్ కావచ్చు, అండ్ తెలంగాణ హిస్టరీ కరెంట్ అఫేర్స్ సంబంధించిన బ్యాచ్ అయితే రన్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు జాయిన్ కానీ మన కోడ్ వాడితే 10% ఆఫర్ వస్తుంది. ఇంకా ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఈ నెల 14న మనకు ఎస్ఐపిసికి సంబంధించి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేటువంటిది ఉంది. దీన్ని రాసి కూడా మీరు ప్లస్లో ఫ్రీగా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. మంచి మార్క్స్ వచ్చినట్లయితే స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 7 August ఎస్ఐ ప్రిలిమ్స్ అంటూ మనకి ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు. 3 వారంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు అంటే ఇక్కడ న్యూస్ అయితే ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియలో తొలిదశ అయినటువంటి ప్రిలిమినరీ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్థాయి పోలీస్ నియామక మండలి సిద్ధమవుతుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు 7 August మనకు ఎస్ఐ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో 2 వారాల వ్యవధితో అంటే 21 August కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని తెలిసింది. సో పోలీసు, ఫైర్, జైల్ శాఖ, ఎక్సైజ్, రోడ్డు రవాణా అన్ని విభాగాల్లో కలుపుకొని మొత్తం మనకు 17,000 పోస్టులతో టీఎస్ఎల్పీ ఆర్బీ అయితే నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తుల ప్రక్రియ ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. సో ఈ నెల 21 అయితే ఇది కంప్లీట్ అవుతుంది. అనంతరం అభ్యర్థుల యొక్క వివరాలు సరిచూసుకున్న తర్వాత అర్హులైనటువంటి అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. సో ఈ ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులకు 200 మార్కులకు గాను 30% మార్కులు అనేది అర్హత అయితే నిర్ణయించారు. 30% మార్కులు దాటిన అభ్యర్థులకు తర్వాత దశకు వెళ్తారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు దాదాపుగా ఇవే తేదీల్లో ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకొని సన్నద్ధం కావడం ఉత్తమం అని చెప్పేసి అధికారులు సూచిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం అనుకున్నట్టుగానే 7 August సో ప్రిలిమినరీ పరీక్షలు అయితే ఉండబోతున్నాయి. సో అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ కాండి. ఇప్పుడు ఈవెంట్స్ కంటే ఎక్కువగా మీరు ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కనుక ఇక్కడ ఫలితాలు తారమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో సీరియస్గా ప్రిపేర్ కాండి. సో నేను ఆల్రెడీ చాలామంది నన్ను అడిగారు ప్రిలిమ్స్కు ఏ టాపిక్స్ చదివితే మంచి మార్క్స్ సాధించవచ్చు అని చెప్పేసి అయితే అడిగారు. నేను దానిపైన ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ అయితే చూస్తున్నాను, విత్ ఇన్ షార్ట్ టైంలోనే మీకు వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. సో మీరు అన్ని టాపిక్స్ కాకుండా కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకొని ఎక్కువగా వాటిని చదవండి, మిగతా టాపిక్స్ని కొంచెం తక్కువగా చదవండి, ఎందుకంటే ఇక్కడ మనకు 60 మార్కులే ఉంటాయి కనుక. సో 60 మార్కుల కంటే ఎక్కువ వచ్చినా మీకు మెయిన్స్లో ఎటువంటి ఇక్కడ వెయిటేజ్ ఉండదు కనుక ఫస్ట్ మీరు 60 to 70 మార్క్స్ పక్కాగా చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుని తర్వాత మిగతా వాటిని ఇంపార్టెంట్ కోణంలో చదవండి. నేను మీకు అటువంటి వీడియో కావాలంటే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తున్నాను. విత్ ఇన్ షార్ట్ టైంలోనే ప్రిలిమ్స్కి మీరు ఏ టాపిక్స్ చదవాలనే దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డైలీ ప్రాక్టీస్తో ఈవెంట్స్ కొట్టేద్దామనే టైటిల్ తోటి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఈరోజు మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్ మీరు ఏ విధంగా చేయాలి, దానిలో ఉన్నటువంటి మెలకువలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. లాంగ్ జంప్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, షార్ట్ పుట్టుకు, అదేవిధంగా 1600 మీటర్స్ రన్నింగ్ ఉంది కదా పురుషుల విభాగంకు సంబంధించి, 1800 మీటర్స్ స్త్రీలకు ఉంది కదా, వీటిలో ఎటువంటి వాటిని మీరు పాటించాలనేటువంటి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అప్డేట్స్ ఇచ్చారు. సో మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది, ఒకసారి దీన్ని చదవండి. వెలుగు పేపర్లో ఇచ్చారు ఈరోజు. ఇక 10th అర్హతతో ఉద్యోగాలు త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్. స్వరాష్ట్రంలో ఇదే మొదటిది కసరత్తు ప్రారంభించినటువంటి టీఎస్పీఎస్సీ అంటే ఇక్కడ మరొకసారి సేమ్ నిన్న ఇచ్చినటువంటి న్యూసే మనకి ఈరోజు కూడా దిశా న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ రిలీజ్ అయ్యేటువంటి న్యూస్ పేపర్ ఇది. సో ఆల్రెడీ మార్నింగ్ రిలీజ్ అయినటువంటి న్యూస్ పేపర్లో కూడా ఇదే అప్డేట్ అయితే ఉంది. అయితే దీనిలో ఇక్కడ ముఖ్యమైనటువంటి సారాంశం ఏంటంటే, సో 10th క్లాస్ తోటి విద్యా అర్హతలు అయితే ఉండబోతున్నట్లయితే వీళ్ళైతే ఇచ్చారు. సో ఇక్కడ స్వరాష్ట్రంలో ఇదే మొదటిది అంటున్నారు కానీ ఇది ఇక్కడ మిస్టేక్ పడింది. యాక్చువల్లీ 2018లో కూడా మన గ్రూప్ 4
నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఇంటర్మీడియట్ తోటి టెన్త్ క్లాస్ తోటి ఉంటాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఒకటి ఏంటంటే మనకు 2018లో లాస్ట్ టైం తెలంగాణలో వచ్చినటువంటి నోటిఫికేషన్ మాత్రం డిగ్రీ అర్హత తోటి ఉద్యోగాలను అయితే ఫిల్ చేశారు. సో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 4లో ఇంటర్మీడియట్ తోటి ఉద్యోగాలు అయితే ఉండేది, కాకపోతే ఇప్పుడు వీళ్ళు టెన్త్ తోటి కూడా ఇస్తారంటున్నారు. మరి ఇది మనకు క్లారిటీ రావాలంటే నోటిఫికేషన్ వచ్చినాకనే క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా అయితే ఎవరికి ఈ విషయాలు అయితే కంప్లీట్గా తెలియదు, న్యూస్ పేపర్లో మాత్రం అయితే ఇస్తున్నారు. సో మనకు గత నోటిఫికేషన్ అయితే చూసినప్పుడు 2018లో మాత్రం డిగ్రీ అర్హతతోటి మనకు గ్రూప్ 4 ఉద్యోగాలు అయితే ఇచ్చారు. ఈసారి డిగ్రీ తోటి ఇంటర్మీడియట్ తోటి టెన్త్ తోటి కూడా కొన్ని ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికోసం మనకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. సో అప్పుడే మనకు దీనిపైన క్లారిటీ అయితే వస్తుంది. డిగ్రీ తోటి అయితే కంపల్సరీ దీనిలో ఉద్యోగాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాలకు 100,000 మంది దరఖాస్తు, మహిళల దరఖాస్తు అంటే ఇక్కడ మంజూరు అవచ్చు. ఇప్పటి వరకు మొత్తం 4.5 లక్షల దరఖాస్తులు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. మనకు పోలీస్ శాఖ నుంచి ఒక అఫీషియల్ నోటీస్ కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది, దాన్ని కూడా మీకు చూస్తాను. సో ప్రెస్ నోట్ కూడా నిన్న ఈవినింగ్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్ న్యూస్ అనే దగ్గర ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే చాలామంది ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి అప్డేట్ అడుగుతున్నారు కదా. సో ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది మనకు ఇప్పుడు ప్రిలిమ్స్కి మీరు ఏదైతే పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి అక్కడ ఇవ్వలేదు. ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ హ్యావ్ టు చూజ్ ఓసీ ఇన్ ద ప్రిలిమినరీ అప్లికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, మీరు చూడవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆప్షన్ లేదు కనుక మీరు ఓసీని చూజ్ చేసుకోమని చెప్తున్నారు. తర్వాత మనకు పార్ట్ 2 అప్లికేషన్ ఉంటుంది, అంటే ప్రిలిమినరీ తర్వాత అక్కడ ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్ తీసుకుంటామని చెప్పేసి అయితే మనకు మెన్షన్ చేశారు. సో ఇంతకుముందు మనకు పేపర్ ప్రకటనలో మనకు చైర్మన్ కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ సంబంధించి కూడా నిన్న మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, ఇక్కడ రిసీవింగ్ ఆఫ్ ఆల్ నల్ అప్లికేషన్ సంబంధించి. సో దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఏం రిలీజ్ చేశారనేది. సో ఇది మనకు ప్రెస్ నోట్, నిన్న ఈవినింగ్ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్. దీనిలో ముఖ్యంగా ఇప్పటి వరకు మనకి ఎన్ని కాల్ మొత్తం నోటిఫికేషన్స్ సంబంధించి ఎన్ని కాళ్ళతో నోటిఫికేషన్స్ వచ్చాయనే డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ పే స్కేల్స్ కూడా ఇచ్చారు ఎస్ఐ ఉద్యోగాలకు, అదేవిధంగా రిమైనింగ్ పీసీ ఉద్యోగాలకు పే స్కేల్కి సంబంధించి ఎట్లా ఉంటుందనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అభ్యర్థులు దీన్ని చూడండి. ఇంకా మనకు ఇప్పటివరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ 4.5 లాక్స్ అప్లికేషన్స్ వచ్చాయి. సో దాంట్లో 2.5 లాక్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో అదర్ ఇంకా అంటే మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, సో అట్లా మొత్తం అప్లికేషన్స్ ఏ రిజర్వేషన్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఈ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్స్ అయితే ఇచ్చారు, చూద్దాం వాటిని. సో ఇక్కడ న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఇవ్వడం జరిగింది, మనకు 4.5 లాక్ 450,000 అప్లికేషన్స్ వచ్చాయని, అదేవిధంగా 2.5 లాక్స్ మెంబర్స్ వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 23% అంటే 100,000 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎక్కడైతే చెప్తున్నారు. పురుషులు 77% దరఖాస్తు చేసుకున్నట్లుగా వెల్లడించారు. సో దరఖాస్తు చేసుకున్న వారిలో 6% ఓపెన్ కేటగిరీ కాగా 53% బీసీ, 22% ఎస్సీ, 19% ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లుగా ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. ఈ నెల 20 దీనికి సంబంధించినటువంటి డేట్ అయితే ముగుస్తుంది. ఇక ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పోర్టర్ అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు సెంట్రల్ వర్సిటీలో ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడల జగదీష్ కుమార్ చెప్పారు. శుక్రవారం నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో యూట్యూబ్లో జరిగినటువంటి లైవ్ ప్రోగ్రామ్లో పలువురు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఇటువంటి అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక పోలీస్ ఉద్యోగాలకు మహిళలు సై అనేటువంటి వార్తతోటి మనకు మరొక న్యూస్, నమస్తే తెలంగాణ గురించి సార్. ఇంతకుముందు మనం ఏదైతే అఫీషియల్ అప్డేట్ చూసాం కదా TSLPRB వెబ్సైట్లో, సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంలో పరీక్షకి ఎక్కువ మంది ముగ్గు, అంటే అక్కడ మనకు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్లో ఎక్కువ మంది తెలుగులో ఎగ్జామ్ రాయడానికే మాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా మనం చూడవచ్చు. ప్రశ్న పత్రంలో తెలుగు రాసేవాళ్ళు 2/3 మంది ఉన్నట్లుగా ఇచ్చారు. ఇంగ్లీష్ కావాలనుకున్నవారు 1/3 మెంబర్స్ ఉన్నట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వర్సిటీ కోచింగ్ ఇయట్లే అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. సో మంత్రి సబిత ప్రారంభించి 20 రోజులు అవుతున్న క్లాసులు చెప్పట్లే. సో కోచింగ్ ఇక్కడ చూసినట్లయితే కోచింగ్ తీసుకునే స్తోమత లేదు, నేను గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న, ప్రైవేట్ కోచింగ్ తీసుకునే స్తోమత నాకు లేదు, యూనివర్సిటీలో కోచింగ్ ఇస్తున్నారంటే సంతోషించా, కానీ ఇప్పటి వరకు క్లాసులు మొదలు పెట్టలేదు, మాలాంటోళ్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కోచింగ్ ప్రారంభించాలని కేయూ స్టూడెంట్ యొక్క ఆందోళన మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే యూనివర్సిటీలో జాబ్లకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సర్కార్ కోచింగ్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు, గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలై వారం గడుస్తున్నా కూడా చాలా వర్సిటీల్లో క్లాసులు ఇంకా స్టార్ట్ కాలేదన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ నెల 20 తారీఖున మనకు సారీ లాస్ట్ మంత్ ఏప్రిల్ 20న విదేశాఖ మంత్రి దీన్ని స్టార్ట్ చేసినప్పటికీ ఉస్మానియా పాలమూరు యూనివర్సిటీలో తప్ప మిగతా ఎక్కడ సరిగా క్లాసులు జరగట్లేదు. సెమిస్టర్ ఎగ్జామ్స్ వేసవి సెలవులతో పాటు సో ఆయా వర్సిటీలో కొన్ని క్లాసులు అయితే బంద్ పెట్టారు. శాతవాహన యూనివర్సిటీలో జస్ట్ 2 డేస్ మాత్రమే జరుగుతుంది, అంటే శని ఆదివారంలో జరుగుతున్నట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని యూనివర్సిటీలో ఇంకా క్లాసులు స్టార్ట్ చేయలేదని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇచ్చారు. ఇక గ్రూప్ 1 దరఖాస్తుల సంఖ్య ఇవ్వడం జరిగింది, 95,664 దరఖాస్తులు వచ్చాయంట. సో దీనిలో కొత్తగా మనకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు 105,000 మంది కాగా, ఎడిట్ చేసుకునేవారు 221,000 మంది ఎడిట్ చేసుకున్నారట. అంటే మొత్తం చూసినట్లయితే 326,000 మందికి ఈ ఓటీఆర్కి సంబంధించిన అప్డేట్ అయితే చేరుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ టీఎస్ఎస్బి డిసిఎల్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ నెల 23 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో రీసెంట్గా మనకు టీఎస్ఎస్బి డిసిఎల్ ఇది 2019 నోటిఫికేషన్, దానికి సంబంధించి కోర్టు కేసు అనేది క్లియర్ కావడంతో మనకు గత 2 డేస్ బ్యాక్ దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చారు. అయితే వీళ్ళకి 23 తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు. మన ఛానల్లో చాలామంది టీఎస్ఎస్బి డిసిఎల్ అభ్యర్థులు ఉండి ఉంటారు. సో ఒకసారి చెక్ చేసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ లష్కర్లుగా విఆర్ఏ లాంటి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు, నెల రోజుల్లో నియమించేటువంటి ఛాన్స్. రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రతిపాదన లాంటి ఇచ్చారు. సో మనకి ఏదైతే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, సో వాటిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లష్కర్గా నియమించేందుకు ప్రభుత్వం వేగవంతమైన ప్రక్రియ చేసినట్లు ఇక్కడ తెలుస్తుంది. మొత్తం 3,357 లష్కర్లు ఉండగా దీనిలో 3,000 మందికి పైగా ఈ విఆర్ఏలను తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 75 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టెట్ మోడల్ పేపర్స్ అనేది అందించడం జరుగుతుంది. 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అనేది ప్రిపేర్ చేయించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్స్ మన ఛానల్ యొక్క యాప్లో ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి మీరు ఒక ఫ్రీ మోడల్ పేపర్ కూడా మేము ఉంచాము. సో ఆ ఫ్రీ మోడల్ పేపర్ చూసి మీకు నచ్చితేనే వాటికి సంబంధించినటువంటి పర్చేస్ చేయండి. చాలా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ఆ పేపర్స్ని అయితే చేయించడం జరిగింది. ఇంకా అవే కాకుండా గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి వీటిని మీకు అందించడం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి, వాటిని చూసిన తర్వాత మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి. అదేవిధంగా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ అందుబాటులోకి వచ్చింది. 4 మంత్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు ఛానల్లో ఉంది, వితిన్ 1 అవర్లో నేను దాన్ని అప్డేట్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కరెంట్ అఫేర్స్ అంటే జనవరి నుంచి అప్ టు మనకు ఏప్రిల్ వరకు ఉన్నటువంటి పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, తీసుకోండి. ఇక టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అయిపోతున్నాం. సో మీకు రాబోయేటువంటి ఎగ్జామ్స్కు మన యాప్ మీకు 100% యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.